వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ఛానల్. నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్ను. మనం ఇప్పుడు లీగల్ టాపిక్ డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే, పొలం భూ సరిహద్దుల్లో వివాదాలు తలెత్తితే ఏ విధంగా పరిష్కరించుకోవాలి. ఇది చాలా హాట్ టాపిక్, ఎందుకంటే చాలా సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగిన అర్ధరౌతులు జరిగిన అంటే నిజంగా కూడా ఇది పెద్ద లీగల్ క్రైమ్, ఇది క్రిమినల్ యాక్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎన్కటి నుండి ఎప్పటి నుండో తాతల తండ్రుల నుండి వస్తున్నటువంటి ఈ భూములు, ఇవన్నీ గెట్లు పెట్టుకుంటారు. ఈ భూమి నాది, ఈ భూమి నీది అని వాళ్ళు సాగు చేసుకుంటారు. సుమారు 40-50 సంవత్సరాలు సాగు చేసుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి భూమి విలువలు పెరిగిన తర్వాత, ఈ ఒక భూమి ఒక సర్వే నంబరు 1, ఇంకొక సర్వే నంబర్ 1, ఈ సర్వే నంబర్లు వేరు. నంబర్లు అంటే భూమి ఉండడం ఒక కాడు ఉంటుంది, సర్వే నంబర్ ఇంకొకటి కాడు ఉంటుంది. ఈ యొక్క ల్యాకోనాన్ తీసుకొని ఈ వాళ్ళు ఒరిజినల్ సర్వే నంబర్ ఉన్నటువంటి వాళ్ళ లీగల్ హెయిర్స్ తోటి కొంతమంది డాక్యుమెంట్స్ తీసుకొని భూమి పొజిషన్లో ఉన్న వారిని డిస్టర్బ్ చేయడం ఏదైతే ఉంటుందో, అంటే వారిని వచ్చి కోర్ట్ ఆర్డర్ ఏదైనా తీసుకొచ్చి, అంటే రికవర్ అప్ పొజిషను లేదా సూట్ ఫర్ ఇంజంక్షన్ ఏదో ఒకటి సివిల్ సూట్ ఫైల్ చేసి వాళ్ళపైన పోయి వాళ్ళను లీగల్గా ఇబ్బందులకు గురి చేసే సందర్భాలు జరుగుతుంటాయి. అప్పుడు మీరేం చేయొచ్చు అనే అంశం పైన మనం మాట్లాడుకుంటే, మీరు వెంటనే మీరు అక్కడ ఉన్నటువంటి సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకటి పొసెసరీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారికి మీరు దరఖాస్తు చేసుకొని, మీరు ఏదైతే మీకు ఉన్నటువంటి కబ్జాలో ఉన్నటువంటి భూమి మీరు కబ్జాలో ఉన్నట్టు నిరూపించుకొని, వాళ్ళపైన మీ కేసు, మీ పైన కేసు వేసిన వారిపైన కానీ మీ భూమిని రెక్టిఫై చేసుకోవాలంటే కానీ మీరు కలెక్టర్ ద్వారా మీరు డైరెక్షన్ తీసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ తీసుకొని భూమి అదలా బదలా అంటారు. అంటే భూమి ఎవరికైతే అటు మీ నంబర్ ఒరిజినల్ నంబర్ పైన మీరు ఉన్నటువంటి నంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నంబర్ పైన మీకు హక్కు కలిగించేటట్టు చేసే బాధ్యత కలెక్టర్ గారి పైన, రెవెన్యూ సిబ్బంది పైన ఉంటుంది. ఒకవేళ వారు చేయకపోతే వీళ్ళను పార్టీ చేసుకుంటూ, అంటే మనం గవర్నమెంట్ను, అంటే కలెక్టర్ గారు అంటే గవర్నమెంట్ని పార్టీ చేసుకుంటూ, ఎంఆర్ఓని పార్టీ చేసుకుంటూ మీరు సివిల్ సూట్ కనుక వేస్తే అప్పుడు కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తర్వాత మీకు మీరు హక్కులో ఉన్నప్పుడు, మీరు భూమి కబ్జాలో ఉన్నందుకు మీకు దాని మీద రెక్టిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ భూమి సరిహద్దులలో ఇంకా తలెత్తే అంశాలు ఏంటంటే, ఈ ఉన్నటువంటి ఈ మనకు వీళ్ళు కొంచెం ఈ సరిహద్దులు జరగడం, ఈ బై నంబర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక సర్వే నంబరు, ఒక సర్వే నంబర్ ఉంటుంది, బై నంబర్లు ఒక 7-8 ఉంటాయి, 12 ఉంటాయి, 18 ఉంటాయి, ఇంకెక్కువనే ఉంటాయి. ఒక సుమారు సర్వే నంబర్ 374 అనే సర్వే నంబరు ఒక గ్రామంలో ఉంది అనుకోండి. ఆ సర్వే నంబర్కి బై 1, బై 2, బై 3, బై 4, బై 5, బై 6 ఇట్లా బైఫర్గేషన్ అవుతూ ఉంటాయి. ఎట్లా అవుతూ ఉంటాయి అంటే, ముందుగా 374 ఒక రైతుది ఉంటుంది. ఆ రైతు వాళ్ళ కొడుకులకు పంచిన లేతే ఆయనకున్నటువంటి 10 ఎకరాల విస్తీర్ణాన్ని ఒక 6 ఎకరమో 1 ఎకరమో 2 ఎకరాలు అమ్ముతే, అప్పుడు కొనుగోలు చేసిన వ్యక్తికి బై 1 అనే నంబరు రెవెన్యూ సిబ్బంది ఇస్తారు. ఇలా ఒకరికొకరు ఇట్లా ఉంటాంటే, ఈ సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసి ఉంటారు. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ అది ఎప్పుడు కూడా అది సాగు చేసుకోకుండా అది పడావు పడి ఉన్నటువంటి భూములలో వీటిని బై నెంబర్ ఫిక్స్ చేయాలంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఇది ఇప్పటికి కూడా అది సాలుగా అంది, అంటే దానికి సమస్య పరిష్కారం దొరకని, రెవెన్యూ సిబ్బంది కానీ కోర్టు కానీ దొరకని సమస్య ఏదైనా ఉన్నదంటే ఈ బై నంబర్లు ఉన్నటువంటి సమస్య. ఎందుకంటే వాళ్ళకు ఒక వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉండి హద్దులు ఉంటే అప్పుడే దసాధ్యపడుతుంది. కానీ వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటారు, నాకు డాక్యుమెంట్ ఉన్నది కానీ చెప్పేసి డైరెక్ట్ పోయి ఏదో సాగు చేసుకుంటే నో ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే ఆ పక్కన వాళ్ళని రైతులను సెట్ చేసుకోవచ్చు. అప్పుడు దీన్ని సర్వే ఆధారంగా పూర్తి సర్వే నంబర్ను మనం దాన్ని సర్వే చేసి సర్వే నంబర్కు బౌండరీస్ పెట్టి బై 1 ఆయన ఎక్కడుండే అనే దాని మీద ఆయనకి ఎంత విస్తీర్ణం ఉన్నది, ఈ విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది ఒకవేళ కలెక్టర్ గారు నేరుగా ఎంఆర్ఓ గారికి డైరెక్షన్ ఇచ్చి ఏడీ సర్వేను పెట్టిపిచ్చి సర్వే నంబర్ను కూర్చునబెట్టి అప్పుడు వాళ్ళని బై నంబర్లు ఫిక్స్ చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు.
కోర్టు ద్వారా కూడా ఒక కమిషనర్ను, అడ్వకేట్ కమిషనర్ను అపాయింట్ చేసి, ఒక సర్వేయర్ను అపాయింట్ చేసి ఇలాంటి వివాదాలను పరిష్కరించే మార్గంగా కోర్టు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఇంకా వేరే ఏం కూడా ఉండవు. కాబట్టి ఎందుకంటే భూమి సరిహద్దులో తలెత్తిన వివాదాలను ఖచ్చితంగా మీరు మీ రెవెన్యూ సిబ్బందిని మొదట ఆశ్రయించండి. అక్కడ కనుక న్యాయం జరగకపోతే, అంటే సర్వే ద్వారా కానీ రెవెన్యూ సిబ్బంది ద్వారా కానీ న్యాయం జరగకపోతే కలెక్టర్ గారిని ఆశ్రయించండి, లేదు అంటే సివిల్ కోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా మీకు ఆధారం దొరుకుతుంది. దీని విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను కూడా సంప్రదించవచ్చు. నమస్తే అండి.